ఓం శ్రీ గురుభ్యో నమః, జై శ్రీరామ్. ఈరోజు మనం ఈ వీడియోలో దశావతారాలలో 5వ అవతారమైన వామనావతారం శ్రీ మహావిష్ణువు ఎందుకు ధరించవలసి వచ్చిందో తెలుసుకుందాం. ప్రహ్లాదుని కుమారుడు వీరోచనుడు, వీరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుని మనుమడైన రాక్షసరాజు బలిచక్రవర్తిని పాతాళానికి అనగద్రొక్కుటకు శ్రీ మహావిష్ణువు వామనావతారము ధరించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుని సహాయంతో బలిచక్రవర్తి అనేక యజ్ఞములు చేసి గొప్ప ఆయుధాలు సంపాదించి స్వర్గలోకముపై దండెత్తి ఇంద్రుని ఓడించి ఇంద్రపదవితో పాటు సర్వాన్ని వశపరుచుకున్నాడు. ఒకనాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యంలో గొప్ప యజ్ఞం చేయసాగాడు. ఆ సమయంలో వామనుడు బాలవటువుగా యజ్ఞశాలయందు ప్రవేశించాడు. తేజవంతుడైన ఆ బాలబ్రాహ్మణ్ణి చూసి బలిచక్రవర్తి సాదరముగా ఆహ్వానించి పీఠముపై కూర్చుండబెట్టి అతిథి సత్కారములు చేసి బలిచక్రవర్తి వామనుని, ఓ బ్రాహ్మణోత్తమ, నీ రాక వలన యజ్ఞవాటిక పవిత్రమైనది. నీకు దానమిచ్చిన నా జన్మము ధన్యమగును. నీవు ఏమి కోరినను ఇచ్చేదను. నీకు బంగారము కావలనా, మణిమాణిక్యములు కావలనా, భవనములు కావలనా అడుగుము. నువ్వు ఏది కోరితే అది నీదగును అన్నాడు బలిచక్రవర్తి. అందుకు వామనుడు, ఓ రాజా, నీ దానగుణమునకు ఎంతో మెచ్చితిని. నాకేమయో పెద్ద కోరికలు లేవు. నాకు ఎలాంటి బంధువర్గం లేదు. నేను ఒంటరి వాడను. నువ్వు అడగమన్నావు కాబట్టి ఒక చిన్న కోరిక కోరుతున్నాను. నాకు 3 అడుగుల స్థలము చాలు, అది ఇమ్ము అనెను. వచ్చినవాడు వామనుని రూపంలో ఉన్న మహావిష్ణువు అని తెలియక వామనుడు అన్న మాటలకు బలిచక్రవర్తి నవ్వి, ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరుతావు అనుకున్నాను. అయినా మించిపోయింది ఏమీ లేదు. నీకు సర్వసంపదలు, రాజ్యము కోరుకో, ఇచ్చివేస్తాను అని అన్నాడు. అందుకు వామనుడు, అవేమీ నాకు వద్దు రాజా, నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు, మిక్కిలి సంతోషంతో వెళ్ళేదెను అన్నాడు. అందుకు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలంలోని నీరు తీసుకుని భూమి మీద చల్లుతూ, నీవు కోరినట్లే నీ పాదముతో కొలిచిన 3 అడుగుల నేలను ఇప్పుడే ఈ క్షణముననే నీకు ఇస్తున్నాను అని వాగ్దానం చేశాడు. అంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అడ్డు తగిలి, ఆ వచ్చినవాడు మారు రూపంలో ఉన్న మహావిష్ణువని, అతను కోరినది మోసపూరితమైన కోరిక అని, ఆ కోరిక తీర్చవద్దని బలిచక్రవర్తిని వారించాడు. అందుకు బలిచక్రవర్తి, నేను ఆడిన మాట తప్పను, ఏది ఏమైనా సరే ఆ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అంతటా వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు. ఒక పాదముతో ఆకాశమును, మరొక పాదముతో భూమిని కప్పివేశాడు. అప్పుడు త్రివిక్రముడు బలితో, రాజా, నీవు నాకు 3 అడుగుల దానమిచ్చావు. నేను 2 అడుగులతో భూమి ఆకాశములను కప్పితిని. నా 3వ పాదము పెట్టుటకు చోటు చూపించమని బలిని అడిగాడు. అందుకు బలిచక్రవర్తి, జగన్నాథ, ప్రాణాలు పోయినా ఆడిన మాట తప్పడు ఈ బలిచక్రవర్తి. మీ 3వ పాదం నా తల మీద మోపి ఆ 3వ అడుగును స్వీకరించండి దేవా అని చేతులు జోడించాడు. ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు కూడా సంతసించి చిరుమందహాసంతో, దానవరాజా, నీ సత్యవ్రత ముల్లోకాలను ఆశ్చర్యంతో ముంచివేసింది. నీవు, నీ సంతతి నా భక్తి కోటిలో ఒకరిగా వెలుగుందురుగాక. ఈనాటి నుండి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తరువాత సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడివై త్రిలోకాధిపత్యం వహించి తరించెదవుగాక అని దీవించాడు. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దర్పమణిచి అతనిని పాతాళానికి పంపి మరలా దేవతలకు తిరిగి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు. అతిథి దుఃఖాన్ని తీర్చాడు. ఈ విధంగా వామనావతారం పరిసమాప్తమైంది. సర్వే జనా సుఖినో భవంతు.